అన్ని వేళ అన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నట్లయితే ఆ విజ్ఞానంలో నుంచి మనకి జ్ఞానం లభించాలి. దీనికి భగవద్గీతలో ఇక్కడ అధ్యాత్మ మార్గం, మీరు భగవద్గీత చదివినప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది. జ్ఞాన విజ్ఞాన యోగం అని ఉంటుంది, అది 7వ అధ్యాయం. ఆ 7వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చక్కగా అర్జునుడికి ఏం చెప్తాడంటే, నన్ను నువ్వు పొందాలి అంటే మీకు 3 విషయాలు చెప్తా. ఒకటి, నా యందు విశ్వాసం ఉంచు, అంటే ముందు దేవుడు ఉన్నాడు అని అనుకో, నన్ను దేవుడు అనుకో, విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉన్న తర్వాత నన్ను సమగ్రంగా దర్శనించి, పూర్తిగా దర్శనం చేయి. పూర్తిగా దర్శనం చేసిన తర్వాత భేదం లేని దర్శనం చేయి. మా గురువుగారు ఇంకో గురువుగారి కంటే ఎక్కువ తక్కువ పెట్టుకో, నీ గురువు గురువే, సర్వోన్నతమైనటువంటి గురువు. ఆ గురువు నీకు లభించాడు, ఇంకా మళ్ళీ ఇంకో గురువుతో నీకు పని లేదు. కాబట్టి ఆ గురువుతో సమ్యక్ దర్శనం చేయి. ఈ సమ్యక్ దర్శనం చేసిన తర్వాత ఈ 2 సమగ్రమైనటువంటి విచారణ ఉండాలి, సమన్వయం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఈ 3 అయిన తర్వాత ఏర్పడేటువంటి ఒక భావనే దాని పేరే అసలైనటువంటి యోగము. ఆ అసలైనటువంటి యోగాన్ని మీరు పొందండి. ఇవాళ యోగా అనే కీళ్ళ నొప్పులకి కాళ్ళ నొప్పులకి మనం దాన్ని దింపేశాం కాదు, కానీ కాదు, దానికి దీనికి సంబంధం లేదు. యోగము అంటే పరమాత్మ భావనతో కూడి ఉండటం, మనతో మనం కూడి ఉండటమే యోగం. కాబట్టి భోజన సమయంలో అందరూ చక్కగా మాకు మా తొలి గురువు అయినటువంటి రఘువరదాసు గారు నా 4వ ఏట వారు చెప్పిన మాట ఇప్పటికీ నేను పాటిస్తాను. అది ఏమిటి అంటే, అన్నం తినేట చాలా తక్కువ తినమనేవారు. చాలా మీరు పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఇప్పటి నుంచే చాలా తక్కువ తినటం నేర్చుకోండి. మీకు 4 పిడికిళ్ళ అన్నం చాలు, కావలసింది ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోండి, దేనిని పడేయకండి. కానీ తింటున్నంతసేపు కూడా పైకి అరకపోయినా మానసికంగా భగవన్నామ స్మరణ చేసుకోండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, లేదా వాసుదేవ లేదా సాయిరామ, నాకు ఏది చూస్తే భగవన్నామం చేస్తూ కనుక పనిచేస్తే ఇవాళ చెప్పబడే భయంకరమైన రోగాలు శరీరంలోకి రావటానికి భయపడతాయి. మనం శరీరానికి రోగాన్ని ఆహ్వానం చేస్తున్నాం. ఎట్లా? అన్నం తింటూ టీవీ చూస్తున్నాం కదా, ఆ టీవీలో ఏమున్నాయి? ఒక్క మంచి లేదు. రక్తపాతాలు చూస్తున్నాం, ఎవడో వెంబడిస్తున్న హత్యలు చూస్తున్నాం. మనం తినే అన్నం జీర్ణకోశంలోకి ఎట్లా పెడుతుంది? విషపూరితమై ప్రవేశిస్తున్నది. కనుక అధ్యాత్మ మార్గంలో ఉన్నటువంటి వాడు నిజంగా సాధన చేయాలి అనుకున్నట్లయితే, యు స్టాప్ వాచింగ్ టీవీ. ఏదో కాసేపు ప్రపంచంలో విషయాలు తెలియాలి కదా, పొద్దున ఒకసారి సాయంకాలం ఒకసారి ఆ న్యూస్ వాడు చెప్పేదంతా మనకు అక్కర్లా, డీటెయిల్స్ అక్కర్లా. ప్రపంచంలో ఏమైనా మార్పులు జరుగుతున్నాయా, మన చుట్టూ ఏదైనా జరుగుతున్నదా తెలుసుకోవాలి, ఆ స్పృహ అవసరం. కాబట్టి అంతవరకే దాన్ని వాడండి. పుస్తకాన్ని మీ స్నేహితుడిని చేసుకోండి, పుస్తకాన్ని మీ గురువుని చేసుకోండి. ఆయన ఎప్పుడు మీతో ఉంటాడు, ఎక్కడ ఏ పేజీ తెలిసినా ఎక్కడొక్కడ మీకు ఒక బోధ దొరుకుతుంది. కనుక స్వాధ్యాయంగా దీన్ని స్వీకరించండి. ఆ తర్వాత భోజనానంతరం పిల్లలు విదేశంలో ఉన్నట్లయితే, ఈ దేశంలో ఉన్నా మనతో ఉండేది ఎక్కడ, వాళ్ళు ఎక్కడ ఉండరు, వాళ్ళ దాన్ని వాళ్ళు వదిలేద్దాం కనీసం మనం అనుకున్నట్లయితే, భార్య భర్త స్నేహితుల్లా జీవించండి. అయిపోయింది, ఆ కాలం అంతా గడిపిన కాలం అంతా అయిపోయింది. దాని ఫలితాలు ఆనందము దుఃఖము కలిగింది ఏదో కలిగింది. ఆ స్నేహము అంటే దాన్ని రమణులు చెప్తారు, ఆద్యధారయ శ్రోత శాసనం సరళ చింతన విరళ తప్పరం అంటారు ఉపదేశ సాధనం. ఒక యజ్ఞగుండంలో హోమగుండంలో నేతి ధార ఎట్లాగైతే తెగకుండా పడుతున్నదో, మీ ఆలోచనలు కూడా పరమాత్మ యందు అనాహతనాదంగా ఉండాలి. ఎక్కడా ఆగకుండా ఉంచుకోండి, పరస్పరము మీరు మాటలు మాట్లాడుకోండి, ఆత్మోన్నతి కోసం కొంత ప్రయత్నం చేయండి. తద్వారా మానసిక బాంధవ్యం పెరుగుతుంది, ఆ బాంధవ్యంలో నుంచి ఒక పవిత్రత ఏర్పడుతుంది, ఆ పవిత్రతలో నుంచి ఒక విశాల భావన ఏర్పడుతుంది, దానిలో నుంచి జీవుడు ముక్త స్థాయికి చేరుకుంటాడు. కనుక అధ్యాత్మ సాధనా మార్గాన్ని మనం ఇట్లా చేయాలి. దీన్ని అంతటినీ ఇన్ని మార్గాలని కలిపి
సత్యసాయి భగవానుడు మనకి రెండే రెండు మార్గాలుగా దాన్ని కుదించారు. ఆ రెండే రెండు మార్గాలు ఇవాళ చాలా అవసరం. రమణులు ఎట్లాగైతే ఏమీ లేదు ఊరకుండండి అన్నారో, శంకర భగవత్పాదయు ఎట్లాగైతే చండాలోస్తు ద్విజోస్తు అంటూ మనీషాపంచకం మనకి చెప్పారో, నాకు చండాలుడైన బ్రాహ్మణుడైన ఎవరైనా సరే పరమేశ్వర భావన ఎందు నా మనస్సును నిమగ్నం కనుక చేయించగలిగితే వాడికి నేను నమస్కరిస్తున్నానన్నారు శంకర భగవత్పాదయు. ఈవేళ మనం కూడా కుల మత జాతి వర్గ వర్ణాలకి అతీతంగా మనం జీవయాత్ర చేయాలి. ఒక్క కులము ఒక్క జాతో నడవదు, సమస్త జాతుల యొక్క కలయిక ఒక సమాజంగా ఏర్పడుతున్నది కనుక పరస్పరము ప్రేమభావంతో జీవించాలి కనుక కుల మతాతీతమైన అవి లేవు అని లేకుండా ఉండవు, ఉంటాయి. వాటితో పాటు మనం ఉండగలిగిన ఒక నేర్పరితనాన్ని ఒక సంయమాన్ని ఒక మానసికమైన విశుద్ధ భావన సీమని మనం ఏర్పరచుకుంటూ అందరితో ఆ సహజీవనం చేయగలిగినటువంటి ఒక స్థాయిని అది ఇచ్చేటువంటి సౌందర్యాన్ని అనుభవించగలిగినట్లుగా మన జీవయాత్ర సాగాలి. ఇది చాలా ప్రధానమైనటువంటిది. ప్రపంచాన్ని మన మనస్సుతో చుట్టం మొదలు పెడితే స్పర్ధకి దారితీస్తుంది, మనస్సు డివైడ్ చేస్తుంది, హృదయం కలుపుతుంది. హృదయాంతర్గతమైనటువంటి భావముల నుంచి మీరందరూ నా వారి, నేను మీ అందరికీ చెందినవాడిని అన్న భావన రాగానే సర్వం కలిదిదం బ్రహ్మ, సమస్తము ఏకమవుతున్నది. ఈ ఏకాత్మ భావనలోకి మనం వెళ్ళాలని అనేక మంది గురువులు అనేకమైనటువంటి రీతుల్లో మనకు బోధిస్తూ వచ్చారు కనుక ఆ పరస్పరమైనటువంటి విశుద్ధమైనటువంటి భావనలో మనం చల్లగా సాగాలి. ఇది చాలా ప్రధానమైనటువంటిది. నిరాడంబరమైన జీవితాన్ని గడపాలి. తక్కువ కోరికలు మనం దగ్గర పెట్టుకుంటే మనకి బరువు చాలా తక్కువ. ఈవేళ ప్రపంచంలో ఇది వస్తు ప్రపంచం, అసలు ప్రపంచం ఒక వస్తువు. ఆ ప్రపంచం అనే వస్తువులో అనేక వస్తువులు ఏర్పడ్డాయి. అన్ని వస్తువులు మనకు అక్కర్లేదు, మనకు కావలసినవి మనకి పెట్టుకోవాలి. జీవితాన్ని సుఖంగా హాయిగా ప్రసన్నంగా ప్రశాంతంగా నడుపుకోవడానికి ఇవన్నీ అధ్యాత్మ మార్గాలు. అలాగే ఈవేళ ఈ జాతి ప్రధానంగా సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి ఈ భారతీయమైనటువంటి ఆత్మ దేవుడు లేడు అన్నటువంటి వాదన ఇక్కడ నిలబడదు, నిలబడలేదు, దానికి తావే లేదు. ఏదో కొంతమంది అరుస్తున్నా గందరగోళ పరుస్తున్నా దేవుడు ఉన్నాడు అన్న పంచాక్షరి ఉన్నది కనుకనే అప్పుడప్పుడు అయినా దేవుడు నిత్యమైనా రాగలిగితే ఎక్కువ సార్లైనా దేవాలయ దర్శనం చేయండి. ఆ దేవాలయంలో అమ్మవారు అయ్యవారు అమ్మవారు అంటే నాకు ఇష్టం అంటే అయ్యవారు ఇష్టం లేదా? అక్కడ కూడా మళ్ళీ భేదభావం ఉండాలా? కాదే, పరమేశ్వరుడు యొక్క అనంతమైన మహాశక్తి ఒక్కొక్క చోట నిక్షిప్తమై ఉంటుంది కనుక చూడండి. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కుక్కట్పల్లి సమితి అనుకోలేదు ఇట్లా ఉంటుంది అని అనుకోలేదు, కానీ స్వామి సంకల్పం అనేకమైనటువంటి సత్సంగాలు దేవాలయాలలోనే పెట్టించారు. ప్రతి దేవాలయంలోనూ పరమాద్భుతంగా సాగించారు. ఏదో కొద్ది 4-5 మాత్రం బయట జరిగినాయి తప్ప, అంటే దేవాలయాలలోకి మరబోటి వాళ్ళు కూడా రావాలి, సామూహికంగా రావాలి, వచ్చి ఇట్లా సత్సంగం చేయాలి, సత్సంగం వినాలి, దేవీ దేవత దర్శనం చేయాలి. కానీ ఇందాక అన్నట్లుగా మళ్ళీ ఆ పూజ అనేటువంటి బంధన చక్రంలో ఇరుక్కుపోకూడదు. వెళ్ళాలి, దర్శనం చేయాలి, నమస్కరించుకోవాలి, ఆ మహాశక్తి ముందు తల వంచాలి, వినయంగా ఉండాలి. మళ్ళీ మన అధ్యాత్మ కార్యక్రమాన్ని ఆత్మవిచార మార్గాన్ని రెండూ సమన్వయం చేసుకుని వెళ్ళాలి కనుక ఈ అధిభౌతిక ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలలో నిత్య జీవితాన్ని మనం ఇట్లా సుసంపన్నం చేసుకోవాలి. స్వామి అందుకే మనకి నారాయణ స్మరణ భజనగా చేశారు. వీటన్నింటినీ సమన్వయం చేస్తూ ప్రేమ సేవ అనేటువంటి రెండు భావాలు మన మనస్సులో కల్పవృక్షంలాగా నాటారు స్వామి. ప్రేమ లేకుండా సేవకు వెళ్ళకండి, ప్రేమించగలిగిన స్థాయి ఉంటేనే సేవకు వెళ్ళండి. ప్రేమ లేకుండా సేవకు వెళ్ళామంటే అది ఒట్టి చాకరీయే తప్ప ప్రయోజనం లేదు. ఆ చాకరీలో కూలి డబ్బులు వస్తాయి తప్ప ఆనందం లభిస్తుంది, ఏదో ఒకటి బ్రహ్మాండంగా చేశాడని పేరు వస్తుంది తప్ప ఆనందం లభిస్తుంది. కాబట్టి నిజమైనటువంటి ఒక ఆనందం, నిరక్షయమైనటువంటి ఆనందం కావాలి అంటే ప్రేమతో కూడిన సేవ చేయాలి. ఆ సేవని వ్యానిటీగా కాకుండా చారిటీతో చేయాలి, ఉదాత్తమైన భావనతో చేయాలి, మనం మొయ్యగలిగినంత చేయాలి, కానీ చేస్తూనే ఉండాలి.
మనం చేస్తూ ఉంటే పరమాత్మ ఇస్తూ ఉంటాడు. పరమాత్మ ఇస్తున్నంత కాలం మనం చేస్తూ ఉండాలి. మనం చేస్తున్నంత సేపు ఆయన పని అన్నీ సమకూరుస్తాడు. ఏ సమయానికి ఏది ఎంత ఎప్పుడు ఎట్లా ఎవరికి దాన్ని అందించాలో అది పరమేశ్వరుడి పని. అంతే తప్ప మనం మన ఎస్టీమ్ నుంచి పడిపోకూడదు. అలాగే మన భక్తి మార్గంలో కూడా పరమేశ్వర భావనతో వినయంతో కూడి ఉండాలి. విష్ణు సహస్రనామాన్ని భీష్ముడు పాడుతున్నప్పుడు అంటున్నప్పుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపమైన కృష్ణుడు చేతులు కట్టుకొని తల వంచుకొని విన్నాడు విష్ణు సహస్రనామాన్ని. 1000 నామాలు ఆయన గురించే. ఈయనలో విష్ణువుని చూశాడే, చూసి విష్ణు సహస్రనామం చదవటం మొదలుపెట్టాడు. కృష్ణుడు అకర్తృత్వ భావంతో తనను కాదన్నట్టు కానీ మనం ఎట్లా ఎంజాయ్ చేశామో ఆయన కూడా ఎంజాయ్ చేశారు. కాబట్టి పరమేశ్వరుడికి భిన్నమైన రెండు మనస్సులు లేవు. జీవుడికి రెండు మనస్సులు ఉన్నాయి, ఒకటి కావాలి, రెండవది వద్దు. ఈ కావాలి వద్దు వద్దు అసలు వద్దు. మరి ఏం కావాలంటే స్థిమితంగా తటస్థంగా న్యూట్రల్గా సాక్షిభూతంగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ దాన్ని భక్తిభావాలతో చేస్తూ దాన్ని విచక్షణతో ఆ కర్తవ్యాన్ని చేస్తూ మనం కనుక వెళ్ళినట్లయితే అది నిజమైనటువంటి అధ్యాత్మ. అంతే తప్ప మీ ఇది చేయండి అది చేయండి, కుడి చేతితో దీపం వెలిగించచ్చా ఎడం చేతితో దీపం వెలిగించచ్చా అంటే కుడి చేయి పని చేయనప్పుడు ఏం చేస్తాడు, ఎడం చేయి వాడతాడు. ఎడం చేయి పని చేస్తే కుడి చేయి వాడతాడు. కానీ వెలిగించడం ప్రధానం. కాబట్టి వెలిగించలేని రోజు వస్తే మానసికమైనటువంటి పూజ, శంకర భగవత్పాదులు మానసిక పూజ చెప్పారు. మానసిక పూజ చాలా సులువుగా ఉంటుంది కదా అని 16 ఏళ్ళ వాడు పని చేయకూడదు, పూజలన్నీ చేయాలి. చెయ్యలేని రోజు ఏర్పడినప్పుడు మానసికమైనటువంటి పూజ. ఇక్కడ కూర్చున్నాం మన ఈవేళ కనకదుర్గ అమ్మవారి గుడిలో కూర్చున్నామంటే ఇక్కడ అరుణాచలం ఇక్కడే ఉంది, పుట్టపర్తి ఇక్కడే ఉంది, షిరిడి ఇక్కడే ఉంది, తిరుపతి ఇక్కడే ఉంది, కాశీ ఇక్కడే ఉందని మనం అనుకోవాలి. ఈ అనుకోవటంలోనే అంతా ఉన్నది. కాబట్టి ఈ అనుకుంటూ అనుకుంటూ మనం ఎక్కడ ఉన్నామో మనకు హృదయం ఉంది అనేది తెలుసుకున్నాం. కాబట్టి ఆ దాన్ని ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా దాన్ని మార్చుకున్నట్లయితే ఇంతవరకు మన మాట వెళ్ళి మన మనస్సు ఖచ్చితంగా హృదయం వైపు ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణం చేసినప్పుడు ఆ హృదయానికి దగ్గరైనప్పుడు చేరుతున్నప్పుడు అది పడేటువంటి ఆనందం మామూలు ఆనందం కాదు. వస్తువుని కొంటాం, సుఖాన్ని సంపాదిస్తాం, కాసేపు సంతోషిస్తాం, ఆనందాన్ని. కాబట్టి ఆ నిత్యమైనటువంటి ఆనందానుభూతిని మనం పొందాలి అంటే మనం ఈ వస్తు ప్రపంచం నుంచి కాస్త దూరంగా వైదొలి. అవన్నీ కావాలి, ప్రపంచంలో ఉన్నవి చాలా వరకు కావాలి, ఉంచుకుందాం. కానీ వాటి కోసమే పరిశ్రమించకూడదు. మనం ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో తపస్సులు చేసి ఎన్నెన్నో ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ అనేక జన్మల చివర ఇవాళ మనం జ్ఞానం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, అధ్యాత్మం అంటే ఏమిటి, సాధనా మార్గం అంటే ఏమిటి మాట్లాడుకుంటున్నామంటే ఇది ఇవాళ పుట్టింది కాదు, అనేక జన్మల తపస్సాఫల్యంగా ఇది మనకు ఏర్పడింది. కనుక సాధనా మార్గాలు సూటి అయినటువంటి మార్గం ఇవాళ సమకాలీనంగా ఏమో 20 ఏళ్ల తర్వాత ఏమవుతుందో తెలియదు. ఇవాళ సేవా మార్గమే నిష్కామ కర్మయోగం. స్వామి దానికి సేవ అంటే పంచిపెట్టుట అని ఆయన ఎక్కడ చెప్పలే. నిష్కామ కర్మయోగమే సేవ. చూడండి, అన్ని చోట్ల అన్నదానం ఉంటుంది, పుట్టపర్తిలో అన్న సేవ అని పేరు. ఎంత అందమైన పేరు చూడండి. అన్న వితరణ అన్నదానము మనం వింటాం, అన్న సేవ అనేది ఎక్కడ వినం? స్వామి ప్రారంభించారు లాస్ట్ గురు పూర్ణిమకి అద్భుతంగా సాగుతున్నారు. కాబట్టి మనం కూడా ఇంట్లో అన్న సేవ చేయాలి, అన్నం ద్వారా సేవ చేయాలి, మన దగ్గర ఉన్న కొద్దిగా డబ్బు ద్వారా సేవ చేయాలి, జ్ఞాన విజ్ఞానాల ద్వారా సేవ చేయాలి, జ్ఞానాన్ని పంచడం ద్వారా సేవ చేయాలి. మళ్ళీ దీనికి షరాబు ఖరీదులు కట్టకూడదు. దీని నుంచి మనకు ప్రత్యేకతలు ఏమి ఉండకూడదు. మనం మనంగా ఉండాలి. మనం కూడా కన్ను మూసేదాకా ఈ జీవయాత్ర ముగిసేదాకా మన జీవితాన్ని నిత్య పవిత్ర భూమికగా మార్చుకోవాలి. ఎందుకంటే అన్నమాచార్యుల వారన్నా మరొకరన్నా నీ శరీరమే మహాద్భుతమైన హోమగుండం అన్నారే. ఆ యజ్ఞశాలలో పశువుని కట్టినట్టు కట్టాడు మనస్సనే పశువుని లోపల, దానిలో నువ్వు బలి ఇచ్చేసాయి. ఆ బలి అంటే సమర్పణ,
చంపుటాని కాదు, సమర్పించాలి, శరణాగతిని పొందాలి, వినయాన్ని సంపాదించుకోవాలి. ఈ మూడు ముప్పేటగా ఎవరి ఎందు నిలకడి చెంది ఉంటుందో అది ఒక ఉదాత్తమైన ఆధ్యాత్మిక భావన కనుక ఆ విధంగా మనకున్నటువంటి ప్రతిరోజుని ఒక సంవత్సర కాలం ఎట్లాగైతే మనం అనుకుని ప్రవచనాలు సత్సంగాలు చేసుకోగలిగామో ఒక్క సంవత్సర కాలం ఈ సంవత్సరం అంతా 2019 అంతా కూడా మనం ఈ అధ్యాత్మ సాధనా మార్గాలు వేళ ఏం విన్నామో. ఇదో కుక్కట్పల్లి సమితి ఇంకో మంచి పని చేసింది, యూట్యూబ్లో పెడుతున్న కారణంగా వచ్చిన వాళ్ళు ఎంతమందిని కాదు రాని వాళ్ళ కోసం చాలా ఉపయోగపడుతున్నాయి. అవన్నీ నాకు అనేక కంట్రీస్ నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి, అంటే వాళ్ళకి చేరుతున్నది. ఇవాళ మాధ్యమం మనకు ఏర్పడింది కనుక అందరూ ఈ మార్గంలోకి వెళ్ళాలని, ఏ గురుస్మరణతో మన జీవితాలు ప్రారంభమవుతాయో, ఏ భగవంతుడితో కూడి మనం జీవించామో ఆ జీవితానికి సంపూర్ణమైన సాఫల్యం మనకు లభించాలి అని నేను కోరుకుంటూ చివరిగా కడగా ఒక్క మాట, పిల్లల్ని కూడా ఈవేళ మనవలు మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంగ్లీష్ లైన్ బుక్స్ అన్ని కొని క్యాసెట్లని కొని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అక్కడ ఏదో తక్కువైనట్టుగా, అట్లా కాకుండా భారత భాగవత రామాయణాదులు దానిలో ఉన్న రాముడి కథ, కృష్ణుడి కథ, జీవుడి కథ, సీతమ్మ వారి కష్టాలు, అంటే అవన్నీ మన జీవితానికి ప్రతిబింబాలు కనుక మళ్ళీ పక్కలో వేసుకుని రాముడి కథ చెప్పాలి. మనవడికి రాముడి కథ చెప్తే వాడికి మనం కొన్ని కోట్ల ఆస్తి ఇచ్చినట్లు లెక్క. మనవడిలో మనవరాలను పక్కన పెట్టుకుని అమ్మవారి గురించి మాట్లాడితే వాళ్ళకి సౌశీల్యాన్ని ఇచ్చినటువంటి, సౌభాగ్యాన్ని అనుగ్రహించినటువంటిది. మనం చేయడం కేవలం ఆస్తి ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం కాదు, అదేముంది దొంగ ఆస్తి అప్పచెప్పి వెళ్తాడు కదా. మనమైనా దొంగ కూడా సంపాదించింది, ఎందుకు సంపాదిస్తున్నాం, దొంగతనం ఎందుకు చేశామంటే నా పిల్లల భవిష్యత్తు కోసం అంటున్నాడు. మనం ఆ దొంగతనం నుంచి బయటపడి దొరతనంలో నుంచి మనం వెళ్ళాలి. ఆ దొరతనంలో నిలబడటం అంటే మనల్ని మనం పవిత్రీకరించుకోవాలి, ఇది చాలా ప్రధానమైన అంశం. అలాగే జీవితాన్ని ఈ 365 రోజులు కుక్కట్పల్లి సమితి దీన్ని ఒక దీక్షగా ప్రతి ఇంట దీన్ని ప్రవేశపెట్టగలిగినట్లయితే ఈ అధ్యాత్మ మార్గాన్ని మనం సులువుగా ఆచరించడానికి వీలైంది, ఎందుకో కష్టం లేదు. మీరెవరో హఠయోగం చేయండి ఇంకో యోగం చేయమని చెప్పలే, మనస్సుని స్పష్టంగా ఉంచుకోండి, మనస్సుని ఓపెన్గా ఉంచుకోండి. అసూయ ద్వేషాలు మనకు అక్కర్లేదు, ఇందులో ఎవరు ఎవరికి పోటీ కాదు, ప్రతివాడికి తన కర్తవ్యం ఉన్నది, ఆ కర్తవ్యాన్ని స్పష్టంగా నిర్వర్తించాలి. స్వామిని గురించినటువంటి విషయాలలో మాత్రం మనం వారితో ఉన్నటువంటి పర్సనల్ రిలేషన్స్ ఏమున్నాయో మనం బయటకు చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే అవి ప్రపంచానికి అక్కరలేని మాటలు. ఏం కావాలి అంటే స్వామి ఏం చెప్పారు, స్వామి మనకి ఏ బోధ చేశారు, అనేకమైన విషయాలలో మనకి ఎటువంటి నిర్వచనాలు ఇచ్చారు, ఎట్లా పరిష్కార మార్గాలు ఇచ్చారు. ఉపనిషత్ వారిని వాహినీ స్వరూపంగా అద్భుతమైన సాహిత్యం ఉంది, ఆ సాహిత్యాన్ని మనం ప్రపంచానికి చెప్పాలి. అటువంటి యోగాన్ని సర్వేశ్వరుడైన స్వామి మనకు పరిపూర్ణంగా అనుగ్రహించుగాక అని నేను మనసా వచస శిరసా కోరుకుంటూ, నిజానికి నా ప్రవృత్తికి భిన్నంగా నేను ఎక్కడ గుడి గోపురాలలో ఉపన్యాసాలు ఇవ్వను, ఎందుకంటే అక్కడ ఏకాగ్రమైనటువంటి స్థితి లభించదు. వచ్చేవాడు ఉంటాడు, పోయేవాడు ఉంటాడు, ఎవడి పని మీద వాడు వస్తుంటాడు, కొబ్బరికాయ కొట్టేవాడు, గుంజీలు తీసేవాడు ఒకడు, ఈ పని ఇది అక్కర్లేదు. కానీ మరి కుక్కట్పల్లి సమితి వాళ్ళు దీన్ని ఒక యజ్ఞంగా భావించారు కనుక నేను కూడా దానిలో ఆ ప్రమేయం ఎందుకు ఉండాలి అని ఏ గుడికి రమ్మన్నా గుడికి వచ్చాను, ఆ గుళ్ళల్లోనే మనం చేశాం, ఇక అనేకమైనటువంటి హౌసింగ్ కాంప్లెక్సెస్లో మాట్లాడాం, అనేక ఇళ్లలోకి వెళ్ళి మాట్లాడాం. మనం ఎక్కడ మాట్లాడామని కాదు ఏమి మాట్లాడామనేది ప్రధానం, దాన్ని ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి అనేకమైనటువంటి విషయాలని ఈ ప్రపంచానికి నిరపేక్షంగా ఇట్లాగే నిరంతరము అందిస్తూ ఉండాలని, మన అందరం కూడా ఏ గురువుని నమ్మామో, ఏ గురువుని భగవంతునిగా ఆరాధించామో, ఏ భగవద్ ఆరాధనలో మన జీవితాలు 5.5 దశాబ్దాలు సాగిపోయినాయో, అటువంటి పరమాత్మ సాయి యొక్క అనుగ్రహం ఈ ప్రపంచానికి అన్ని వేళలా పరిపూర్ణంగా లభించుగాక అని మరొక భిన్న పని చేసుకుంటూ రాత్రి పడుకోబోయేటప్పుడు
నిద్ర లేవగానే మిగతా శ్లోకాలు ఎట్లా ఉన్నా మనకి నోటికి వచ్చినా రాకపోయినా మనకి ఎన్ని కోరికలు ఉందా రెండే రెండు కోరుకుంటూ నిద్ర లేద్దాం, ఆ రెండోది కోరుకుంటూ మళ్ళీ పడుకుందాం. అది సమస్త లోక సుఖినో భవంతు, ఇదే మహామంత్రం. ఈ సమస్త ప్రపంచము హాయిగా ఉండాలి. అది హాయిగా ఉంటే మన బాధ మనది, మనకు కూడా దక్కుతుంది. నేను ఒక్కడే బాగుండాలి అంటే నీవు ఈ ప్రపంచంలో ఒక భాగమే కానీ నీవు ప్రపంచం కాదు. కనుక సమస్త లోక సుఖినో భవంతు అని ప్రార్థన చేస్తూ మన జీవితాలు ప్రారంభం కావాలి ప్రతిదినం. అలాగే ఆ 4:30కి లేచేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. కార్తీక మాసం అంటే లేచావా లేదా, ధనుర్మాసం అంటే లేస్తున్నావా లేదా, మరి రెండు మాసాలే పుణ్యకాలం మిగతావి కాదా అంటే అన్ని కాలాలు కాలమే పరబ్రహ్మ స్వరూపం. కాలాది అవిచ్ఛిన్నమైనటువంటి ఆత్మస్వరూపులుగా నిలబడి చెందినటువంటి మన అందరి జీవితాలు ఇవాళ నిజానికి ఒక పరమాత్మతో ఒక అధ్యాత్మ మార్గంలో మనం అందరూ ఉన్నామంటే ఇవాళ మనతో ఉన్న ఈ ఒక్క తరం మాత్రమే కాకుండా మన రాబోయేటువంటి 21 తరాలకి ఈ దివ్యమైనటువంటి అనుగ్రహం వాళ్ళకి లభిస్తుంది. వాళ్ళకి ఆస్తులు ఎంత ఇచ్చామని కాదు, ఇవ్వవలసినది ఒక అస్తిత్వ భావన, ఒక ఆస్తిక భావన. ఆస్తులు ఎలా ఇస్తాం, ఆస్తిక భావన, పరమేశ్వరుడు ఉన్నాడనే భావన మన పిల్లలకి మన తరానికి మన స్నేహితులకి అందించగలిగితే అది సర్వోత్తమమైనటువంటి సేవ. ఏనకేనా ప్రకారేణ యశ కశాపి దేహిన సంతోషం జనయేత్ ప్రజ్ఞ తదేవ ఈశ్వర పూజనం. నేను ఎందుకు వచ్చాను, వచ్చి ఏం చేశాను, ఏం చేస్తున్నాను, ఎందుకై చేస్తున్నాను, ఎవరి కోసమై చేస్తున్నాను, ఎట్లా చేస్తున్నాను అన్నటువంటి ఈ విచారధారలో నుంచి పరమేశ్వరుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ ప్రజ్ఞ ద్వారా ఈ సమస్త లోకానికి నీ చుట్టూ ఉన్నటువంటి వారికి ఆనందాన్ని కనుక ఇవ్వగలిగితే అదే నిజమైనటువంటి శివ పూజగా వేద ప్రామాణికమైన మరొక్క మాటని గుర్తు చేసుకుంటూ మనందరికీ సత్యసాయి భగవానుడి యొక్క అట్లాగే అనంతకోటి గురుస్వరూపాల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మహామూర్త వృష్టి వలె మనపై గురియుగాక అని మంగళాశాసనం చేస్తూ సాయిరాం.